బాలాశ్రీ దర్గ రొట్టెల పండుగ రెండో రోజు జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 10 లక్షల మంది హాజరవుతారని అంచనా పండగకి. అయితే ఇక్కడ పోలీసు భద్రత ఎలా ఉన్నాయన్న దానిపైన దాదాపుగా 2000 మంది పోలీసులతో ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో పూర్తి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే 50కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఎలా ఉంది అనే దానిపైన ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. దాదాపుగా 50 సీసీ కెమెరాల పైగానే ఇక్కడ దర్గా ఆవరణలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పూర్తిగా మనం పోలీసుల గ్రౌండ్ రిపోర్ట్ లో ఒకసారి మనం చూద్దాం సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉందనే దాని మీద. చూడండి, అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా ప్రతి ఒక్కరు ఏమేమి పనులు చేస్తున్నది కూడా మొత్తం మనకి టోటల్గా అర్థమవుతుంది. ఎవరు ఎలాంటి సంఘటనకు పాల్పడినా కూడా టోటల్గా ఇక్కడ ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా పోలీసులు పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ప్రతి సెకండ్లో కూడా తెలిసిపోయేట్టుగా సీసీ కెమెరా పని తీరు చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా 2000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. దర్గా మొత్తం పోలీసు ఆధీనంలో ఉంది. ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే పోలీసులు పూర్తిగా ప్రజలకు భద్రత కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 36 మంది గజయుద్ధగాలను 2 బోర్డులలో గస్తీ ఏర్పాటు చేసినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. కసుమూరు, ఏఎస్పేట దర్గాలకు నిరంతరం బస్సులు నడుపుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్స్ స్టాల్స్, 57 రకాల మందులు, అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు విద్యుత్ శాఖ అధికారులు చేపట్టారు. 12 మేజర్, 13 మైనర్ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసి మరుగుదొడ్లను తాగునీరు వసతి కల్పించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. రొట్టెల పండుగ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతూ అన్ని భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి సీసీ ఫుటేజీని మనం ఒకసారి పరిశీలిద్దాం. సీసీ కెమెరాలను కూడా పోలీసులు 24x7 ద్వారా ప్రవేశిస్తున్నారు. 24 గంటలు కూడా అక్కడ ఏం జరుగుతున్నది కూడా మన కంటికి కనిపించేలా టీవీలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా 2 నిమిషాల్లోనే అక్కడ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసే విధంగా నిఘా వ్యవస్థ పూర్తిగా తమ ఆధీనంలో పోలీసులు తెచ్చుకున్నారు. రొట్టెల పండుగ 2వ రోజు కావస్తుంది. ఈ రోజు దాదాపుగా గంధ మహోత్సవం నైట్ అర్ధరాత్రి పూట జరుగుతుండగా దాదాపు 10 లక్షల మంది దర్గాకి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 2000 మంది పోలీసులు 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దర్గా ఆవరణ మొత్తం కూడా పోలీసులు నీడలో దర్గా ఆవరణ ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పూర్తి గట్టి బందోబస్తు నిర్వహించారు. పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకు ఎవరైనా ఇబ్బందులున్నా, భక్తులకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళకి సహాయపడేలా ఇక్కడ పోలీసు అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. కెమెరామెన్ కరిముళ్లతో యంత్రి రిపోర్టర్ రమణారెడ్డి, నెల్లూరు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.